అందరికి హాయ్ స్టూడెంట్స్. సో ఏపీలో ఎంసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. సో ఆల్రెడీ మనకి బైపీసీ వాళ్ళకి ఎంసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేసారు. ప్రజెంట్ ఎంపీసీ వాళ్ళకి ఎంసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. వీళ్ళకు ఈ మంత్ 23 వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆన్సర్కి అలాగే రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు ఎన్ని మార్క్స్ వస్తే మనం తెలుసుకోవచ్చు అనమాట. రిజల్ట్స్ కంటే ముందు మనకి ఎన్ని మార్క్స్ వస్తాయని తెలుసుకోవచ్చు. దాని ద్వారా మనకి ఎంత ర్యాంక్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. ఓకే, సో నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను అనమాట, బైపీసీ వాళ్ళకు ఆన్సర్కి రిలీజ్ చేస్తారని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు అది చేంజ్, అంటే ఆ అప్డేట్ అనేది చేంజ్ అయింది. అంటే బైపీసీ వాళ్ళకు సపరేట్గా అలాగే ఎంపీసీ వాళ్ళకు సపరేట్గా కాకుండా ఇద్దరికి కూడా ఒకేసారి ఆన్సర్కి రెస్పాన్స్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ అనమాట మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. సో ఫ్యూచర్లో కూడా మీకు ఏపీ ఎంసెట్ గురించి ఎప్పటికప్పుడు, లైక్ ఎగ్జామ్ గురించి కావచ్చు లేకపోతే కౌన్సిలింగ్ గురించి కావచ్చు, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. చూడండి, సో మనం ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనిస్తే కనుక బైపీసీ వాళ్ళకు ఈ మంత్ 16-17 టూ డేస్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎంపీసీ వాళ్ళకి అయితే ఈ మంత్ 18 నుంచి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నిన్న నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ మంత్ 23 వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 23 తర్వాత అంటే 24 కానీ 25 కానీ మనకు ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ అయితే ఈ వెబ్సైట్తో రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఈ హోమ్ పేజ్లో రిలీజ్ చేస్తారనమాట. మీ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసుకొని మీరు అవి రెండు డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. సో ఈ లోపల ఏమన్నా మనకేమన్నా అప్డేట్ వస్తే కనుక, బైపీసీ వాళ్ళకి సపరేట్గా ఏమైనా అప్డేట్ వస్తే కనుక ఇమీడియట్గా మా ఛానల్ వీడియో ఉంటుంది. సో రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.